వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ సెట్కి సంబంధించిన ఫీజులు డిఫరెంట్ కాలేజెస్లో పెంచడం జరిగింది కొన్ని కాలేజ్లో పెంచడం కొన్ని కాలేజ్లో తగ్గడం జరిగింది ఫైనల్గా అయితే ఫీజుని అయితే ఫైనలైజ్ చేయడం జరిగింది దీని ద్వారా ఎవరైతే ఈఏపి సెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఎప్పుడైతే నై ఎయిత్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉందో ఆ వెబ్ ఆప్షన్స్ అయితే ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు ఖరారు అయితే అయిపోయింది దానికి తోడు మనకు ఈఏపి సెట్ సెకండ్ ఫేస్ ర్యాంక్స్ అనేది ఎప్పుడు వస్తాయి కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఫీజులు ఇంపాక్ట్ మిగతా స్టూడెంట్స్ పైన ఎలా పడుతుంది ఫీ వస్తుందో రాదా కంప్లీట్గా ఈ వీడియోలో కవర్ చేద్దాం సో ఫస్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చిన్న చిన్న టిప్స్ అని ఇస్తూ టాప్ కాలేజెస్లో సీట్ ఎలా తెచ్చుకోవాలి అనే దీనిపై మీకు పూర్తి గైడెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ ఛానల్లో సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాని లింక్ డిస్క్రిప్షన్ వచ్చి దాంట్లో జాయిన్ అయితే ఫ్రీగా మీరు డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలియడం కోసం అని చెప్పి నేను మొబైల్ యాప్ ద్వారా నోటిఫికేషన్ పూర్తి చేస్తున్నాను దాని యాప్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేస్తే ఇమిడియట్గా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫైన్ స్టూడెంట్స్ ఈ రకంగా మనకు ఫీజులు అయితే ఖరారు అయ్యాయి అత్యధికంగా ఒక లక్ష ఐదు వేల రూపాయల ఫీజు అయితే ఖరారు చేయడం జరిగింది అందు అత్యల్పంగా అంటే కనీస ధర నలభై వేల నుంచి ఫీజు అయితే స్టార్ట్ ఇవ్వడం జరిగింది ఆర్కి టెక్చర్ ఒక కోచ్కి మాత్రం మనకు ముప్పై ఐదు వేల రూపాయల ఫీజు అయితే ప్రభుత్వం అయితే రెడీ చేయడం జరిగింది అంటే ప్రభుత్వం అయితే స్టూడెంట్ కాలేజెస్కి ఫైనల్ చేయడం జరిగింది దీని ద్వారా ఇదే ఫీజుల్లో మనకు కాలేజెస్ అన్నీ కూడా రేపు దీంట్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అయితే అత్యధికంగా ఏదైతే లక్ష రూపాయల ఫీజు ఉన్నాయో అవి మనకు ఆర్వీఆర్ అండ్కి జేసీ విశాఖలోని గాయత్రి విద్యా పరిషత్ విద్యా సంస్థలు అండ్ విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఒట్లూరి సిద్ధార్థ విఆర్ సిద్ధార్థ భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలకు లక్ష ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అండ్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు లక్ష మూడు వేల ఫీజును ఖరారు చేయడం జరిగింది అండ్ విశాఖలోని జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ పీజీ కాలేజ్ కు తొంభై రెండు వేల రూపాయలు పెద్దాపురంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు తొంభై మూడు వేల ఏడు వందల రూపాయలు ఫీజును అయితే ఫైనల్ చేయడం జరిగింది సో ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్కి ఫీజులు ఫైనల్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటంటే ఈ ఫీజులు జనరల్గా ఫీ రింబర్స్మెంట్ లాంటి లాస్ట్ ఇయర్ దాకా ఏపీఏ కట్టింది మరి గవర్నమెంటే కట్టింది ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త ఫీజులని ఏపీ గవర్నమెంట్ కట్టినా మేము కడుతుందా అంటే ఫీ రింబర్స్మెంట్కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాటికి సంబంధించిన ఫీ మొత్తం కూడా గవర్నమెంటే కడుతుంది అండ్ అది కూడా మీ అకౌంట్లో కాకుండా డైరెక్ట్గా కాలేజెస్ అకౌంట్లో వేయడం జరుగుతుంది దీని ద్వారా మీకు కాలేజ్ వాళ్ళు ఎక్కడ కూడా ప్రెషర్ పెట్టకుండా మీకు జనరల్గా ఏదైతే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి ఏవైతే సహకారం ఉంటాయో అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మీ మీ అకౌంట్లో పడిని మీరు వచ్చి కట్టాలి అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ ప్రెషర్ అయితే పెట్టరు అండ్ సెకండ్ థింగ్ మనకు వెబ్ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అవుతుందా లేదా వెబ్ ఆప్షన్స్ ప్రాబ్లం ఉంది కదా అంటే ఈరోజు మనకి ఈ ఫీజు సంబంధించిన అప్డేట్ కోర్ట్ నుంచి మనకు ఆర్డర్ వచ్చేసింది కాబట్టి ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎక్కడ కూడా ఆటంకాలు లేవు ఇమీడియట్గా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మరి చాలా మందికి ర్యాంక్స్ రాలేదు నిన్న మనం ఒక సర్వే కండక్ట్ చేశాము యూట్యూబ్లో యాజ్ వెల్ అస్ టెలిగ్రామ్లో ఎంతమందికి ర్యాంక్స్ వచ్చాయి ఎంతమందికి ర్యాంకులు వచ్చి ఇంకా వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకోలేకపోతున్నారు అండ్ ఎంతమందికి అసలు ర్యాంకే రాలేదు బట్ క్వాలిఫై అయ్యారని పెడితే అనూహ్యంగా ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పీపుల్ ఈ కేటగిరీలో ఉన్నారు ర్యాంకు రాని వాళ్ళు యాజ్ వెల్ ఆస్ కౌన్సిలింగ్లో పెట్టని వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఎప్పుడు తెలుస్తాయి అంటే ఈరోజు సాయంత్రం లోపల మనకు సెకండ్ ఫేస్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుద్ది ఫిఫ్త్ సాయంత్రం వరకు ప్రతి ఒక్కరి డిక్లరేషన్ మళ్ళీ తీసుకోవడం జరిగింది ఇంకా కొంతమంది డిక్లరేషన్ ఇవ్వకపోవడం వల్ల కూడా వీళ్ళకి ర్యాంక్స్ అనేది డిలే చేయడం జరుగుతుంది కాబట్టి సెకండ్ ఫేస్ ర్యాంక్స్ ఈ రోజు ఈవినింగ్ లోపల మనకు ట్వంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాయి వన్స్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను సో కాబట్టి స్టూడెంట్స్ అయితే కంగారు పడకండి మన చాలా ఫాలో అవుతుండండి దీని ద్వారా మీకు ఏదైనా లేటెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ అస్ ఈ కౌన్సిలింగ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ వెరీ మచ్